హలో ఎవ్రీవాన్, వెల్కమ్ యు ఆల్ టు ది అచీవర్స్ అడ్డా. తెలంగాణ గురుకులాకి సంబంధించిన జూనియర్ లెక్చరర్ 1:2 సెలెక్షన్ లిస్ట్ అయితే ఫైనల్గా అనౌన్స్మెంట్ చేశారు. సో నిన్న మనకి డిగ్రీ లెక్చరర్ 1:2 సెలెక్షన్ లిస్ట్ వచ్చింది, తర్వాత ఇప్పుడు మళ్ళీ జేఎల్. సో ఈ జూనియర్ లెక్చరర్ 1:2 సెలెక్షన్ సంబంధించి కొందరైతే జేఎల్ ప్లస్ డిఎల్లో రెండిట్లో సెలెక్ట్ అయినారు. కానీ దీనివల్ల ఏంటి అంటే, ఇప్పుడు మీరు రెండిట్లో ఎలాగో జాయిన్ అవ్వరు. జనరల్ గా మీ ప్రయారిటీని బట్టి మీకు జేఎల్ అయితే జేఎల్, లేదంటే డిఎల్ అయితే డిఎల్, ఏదైనా ఒక్కదానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వడం వలన సో కొందరు జేఎల్లో సెలెక్ట్ అయ్యడానికి అవకాశం ఉంటుంది ఆ 1:2లో. మిగతా వాళ్ళు మీరు నో చెప్పడం వల్ల 1:2లో ఉన్న వాళ్ళు ఎవరైతే రిజెక్ట్ అయ్యి వెళ్ళిపోతారో వాళ్ళకు కూడా కొంచెం ఛాన్స్ దొరికే అవకాశం ఉంటుంది. సో ఆ ప్రయారిటీ అనేది మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యేటప్పుడు వెరిఫికేషన్ కి ఏదైతే మీకు పోస్ట్ కావాలనుకుంటున్నారో దానికి మాత్రమే అటెండ్ అయ్యి, మిగతా దానికి అటెండ్ అవ్వకపోతే నెక్స్ట్ ఉన్న వాళ్ళకి ఛాయిస్ వస్తుంది. కాబట్టి ఆ ప్రయారిటీని బట్టి కొంచెం మీరు కూడా కన్సిడర్ చేసి చేస్తే బెటర్, మిగతా వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఇది జస్ట్ ఒక రిక్వెస్ట్ అండి, అంటే అది ఫైనల్ డెసిజన్ మీకు, ఎందుకంటే ఇది లైఫ్ కి సంబంధించిన మ్యాటర్ కాబట్టి మేము ఎందుకు పోగొట్టుకోవాలనే ఉంటుంది ఒకటి ఇది. బట్ రెండు పోస్టులకు ఎలాగో జాయిన్ అవ్వడం కదా, ఆ జాయిన్ అవ్వలేము కదా, ఆ కన్సిడరేషన్ అయితే మీరు పెట్టుకోండి. మీ ప్రయారిటీని బట్టి మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిగతా వదిలేయడం వల్ల నెక్స్ట్ వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది, రైట్? సో ఇప్పుడు కనుక జేఎల్ సెలెక్షన్ లిస్ట్ చూస్తే ఇక్కడ మళ్ళీ సేమ్ డేట్ లో ఇచ్చారు. ఇది ఎలా కండక్ట్ చేస్తారు ఏంటి అనేది మొత్తం గందరగోళంలో ఉంది. 19-20 డిగ్రీ లెక్చరర్, మళ్ళీ జూనియర్ లెక్చర్ వచ్చేసి 19-20, 21-22. 4 రోజులు జేఎల్ కి ఇచ్చారు, 2 రోజులు ఏమో డిఎల్ కి ఇచ్చారు. సో ఒకే రోజు వెరిఫికేషన్ చేసి డెమో కండక్ట్ చేస్తారా, లేకుంటే డెమో సపరేట్ గా ఈ 4 రోజుల్లో ఏదైనా ఒక రోజు డెమో పెట్టి 3 రోజులు వెరిఫికేషన్ చేస్తారా అనేది ఒక క్లారిటీ లేదు. సో దానికి సంబంధించి అయితే మీరు మండే వెళ్తే గానీ క్లారిటీ వస్తుంది. అండ్ ఇక్కడ వెన్యూ అండ్ సర్టిఫికేట్స్ అయితే సేమ్ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండి, హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ ఏదైతే అటెస్టేషన్ కాపీ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ చూడండి, అటెస్టేషన్ కాపీకి క్లిక్ హియర్ ఫర్ చెక్ లిస్ట్. ఈ చెక్ లిస్ట్ కూడా మ్యాండేటరీ. హాల్ టికెట్ నంబర్, పేపర్ 1, పేపర్ 2 కి సంబంధించి ఫోటో, ఫోటో పైన సిగ్నేచర్ ఉండాలి, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇక్కడ అండ్ అన్ని డీటెయిల్స్ ఫిల్అప్ చేసిన తర్వాత లాస్ట్ కి గెజెటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ అయితే అడుగుతున్నాడు. సో గెజెట్ ఆఫీసర్ సిగ్నేచర్ అనేది మ్యాండేటరీ, అది కూడా ఖచ్చితంగా తీసుకోండి. ఓకే, ఒకటేమో చెక్ లిస్ట్ ఉంటుంది, ఒకటేమో అటెస్టేషన్ కాపీ అని ఉంటుంది. అటెస్టేషన్ కాపీకి రెండిటికి, సో అటెస్టేషన్ కాపీ ఇక్కడ ఉంది, ఇది అటెస్టేషన్ కాపీ, టోటల్ ఫోటో సేమ్ అండ్ లాస్ట్ పేజ్ లో మీకు అన్ని డీటెయిల్స్ ఫిల్అప్ చేసిన తర్వాత లాస్ట్ పేజ్ లో డిక్లరేషన్ అని ఉంటుంది. సో డిక్లరేషన్ అండ్ గెజెటెడ్ సైన్ అనేది ఉండాలి, రెఫరెన్స్ 1, రెఫరెన్స్ 2, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళ రెఫరెన్స్ తీసుకోండి, వాళ్ళ యొక్క అడ్రస్, పూర్తి డీటెయిల్స్ అండ్ ఫైనల్ గా గెజెటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ అనేది అడుగుతున్నాడు. మనకి ఉన్న టైం ఒకటే రోజు, ఇవాళ సాటర్డే, రేపు సండే, ఈ రోజులోనే ఏదైనా సర్టిఫికేట్స్ లేవు అనుకుంటే ఖచ్చితంగా తెచ్చుకోండి, కొందరు ఊళ్ళల్లోకి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, కాన్వకేషన్ కానివ్వండి, కాన్వకేషన్ లేని వాళ్ళు రిసీట్ తో వెళ్ళండి, మాక్సిమం రిక్వెస్ట్ చేయండి, వాళ్ళు అక్సెప్ట్ చేయాలి, చేస్తారు కూడా. మనం అప్లై చేసిన రిసీట్ ఉంటుంది కదా యూనివర్సిటీకి కాన్వకేషన్, అది అప్లై, అది మనం పెట్టొచ్చు. నాన్ క్రిమినల్ లేయర్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ అయితే లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి ఖచ్చితంగా. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండండి. అండ్ డిసబిలిటీ సర్టిఫికేట్ అండ్ నో, ఒకవేళ ఎంప్లాయర్ ఎక్కడైనా పనిచేస్తూ ఉంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇంపార్టెంట్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్. అండ్ సర్వీస్ సర్టిఫికేట్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ప్రూఫ్ ఆఫ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి సంబంధించి. సో మిగతాది సబ్జెక్ట్ వైజ్ అయితే ఇచ్చారు. ఒకసారి కామర్స్ కూడా నేను చూపెడతాను. కామర్స్ టోటల్ మనకి 87 పోస్ట్లో ఏమో ఉన్నాయి, 87 పోస్ట్లో కానీ ఎంతమందిని పిలిచాడు అనేది చూడండి ఒకసారి. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, ఇలా ఆల్మోస్ట్ 87 మెంబర్స్కి మళ్ళీ దగ్గర దగ్గరగా 160 మందికి దగ్గరగా పిలిచాడు. సో మీరు చూడొచ్చు, మీరు కౌంట్ చేసినా కూడా సేమ్ సిమిలర్గా అదే వస్తుంది. ఒక్కొక్క రోలో 23 ఉంటారు, 23 ఇంటూ 1, 2, 3, 4, 5, 6, 7, సో 7 ఇంటూ 23 మీరు కౌంట్ చేయొచ్చు, 157 నుంచి 160 మధ్యలో, లేదంటే 164 మధ్యలో ఉంటారు. సో అంతే మెంబర్స్ని పిలిచారు. సేమ్ మళ్ళీ కామర్స్కి డిఎల్ లాగానే ఉంది. అండ్ వెరిఫికేషన్ వెన్యూ వచ్చేసి క్లియర్గా చెక్ చేసుకోండి, వెరిఫికేషన్ వెన్యూ ఎక్కడ ఉంటుంది అనేది. సో వెన్యూ అండ్ టైమ్ విల్ బి ఇన్ఫార్మ్ సపరేట్లీ. ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ఒరిజినల్ కాపీ విత్ 2 సెట్స్. సో ఏవైతే ఈ కాపీస్ ఉన్నాయో అవి 2 సెట్లు తీసుకెళ్ళాలి. అండ్ వెన్యూ వాళ్ళకి పర్సనల్గా మేబీ వాళ్ళకి సంబంధించిన మొబైల్ నంబర్కి అలర్ట్ అనేది ఇస్తారు, లేకుంటే కాల్స్ అయినా చేస్తారు వాళ్ళకి సంబంధించి, రైట్? సో ఇది జేఎల్ 1:2 సెలక్షన్ లిస్ట్. థ్యాంక్ యూ.